హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను ప్రసాద్. ఢిల్లీలో తెలుగోడి సత్తా, బాబు పవన్ల పవర్ ఏంటో చూసారా? విషయం ఏంటి అంటే, నిన్ననే మరి కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు గారు, అలాగే జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరు కూడా అక్కడ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారిని చేయబోతూ ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసింది. ఈ క్రమంలో భాగంగానే ఆ కార్యక్రమానికి నిన్న వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఎప్పుడూ లేని ప్రాధాన్యత, ఒక తెలుగువాడికి అంత ప్రాముఖ్యత ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వవలసిన పరిస్థితి అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కానీ మిగతా పార్టీల వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఉంది. ఎందుకు అని అంటే, ఇది ఆంధ్ర ప్రజల అదృష్టంగా భావించవలసి ఉంది. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమి ఏర్పడటానికి పోషించిన పాత్ర, పెద్దన్న పాత్ర ఉందో, ఇదే చాలా కీలకం. సో ఇక్కడ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మార్చేయబోతున్న పరిణామాలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు, ఏదైతే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పేసి కంకణం కట్టుకున్నారో, అది ముమ్మాటికి 100% దానికి కట్టుబడి ఆయన తెలుగుదేశం పార్టీ బీజేపీ వీళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నా కానీ వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీద తీసుకొచ్చి జనసేన కీలక పాత్ర పోషించింది అనడంలో పవన్ కళ్యాణ్ గారు మరి చాలా ప్రముఖ పాత్ర పోషించారు. మరి ఇటువంటి తరుణంలో ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత చాలా సర్వే సంస్థలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు సైతం ఏమని అభిప్రాయపడ్డారు అంటే, ఇదిగో బీజేపీ ఎప్పుడైతే ఈ కూటమిలోకి వచ్చి చేరుతుందో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కొంత డ్యామేజ్ అయితే అవుతుంది, అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందన్నారు. కానీ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు పరిస్థితులు ఏ విధంగా ఎట్లా బాగుపడాలి, ఏంటి రాష్ట్రం, ఎటువంటి అధికారం, ఏ పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి పథంలో దూసుకుపోతామని. ఎందుకంటే మామూలుగా అయితే అంత తేలిక కన్విన్స్ అవ్వరు, కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు పడ్డ కృషి, శ్రమ, ప్రతి ఒక్క తపన, ప్రతి ఒక్కరి తపనది ఏంటి అంటే ప్రజలందరికి అర్థం అవ్వాలి, అసలు ఏంటి ఈ కూటమి ప్రాముఖ్యత, ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం కాబోతుంది అనేది వాళ్ళు వివరించిన విధానానికి ప్రజలు కన్విన్స్ అయ్యి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది కూడా చాలా చిన్న పదమేమో. మరి ఒకప్పుడు 151 స్థానాలను గెలుపొందిన వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారంటే 140 స్థానాలు కోల్పోయింది. ఆషామాషి విషయం కాదు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా ఈ ప్రస్తావన లేకుండా ఉండదు. అయితే ఇప్పుడు దాని వలన ముఖ్యంగా ఎంపీ స్థానాలు, ఏదైతే 16 ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీ, 2 ఎంపీ స్థానాలను జనసేన గెలుపొందింది కదా, సో టోటల్గా 18 స్థానాలు. సో ఈ 18 స్థానాలు అనేవి కేంద్రంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే బీజేపీకి ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ అనేది టచ్ కాలేదో, ఇక ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగానే భావించవలసి ఉంది. సో ఈ క్రమంలో ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు గారిని ఇక పొగడాల్సిందే. పైగా ఒక బ్రహ్మాండంగా సీట్స్ సంపాదించారు. సో ఈ క్రమంలో ఈ విధంగా ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఇక వాళ్ళు మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారిని పొగడతాం, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఒక సునామి, ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు నాయుడు ది గ్రేట్ అని, మరో ప్రక్కనేమో పవన్ కళ్యాణ్ గారిని ఒక సునామి లాంటివాడు, ఒక ఫోర్స్ లాంటివాడు. సో ఖచ్చితంగా ఒక ఫోర్సే. ఇదే పవన్ కళ్యాణ్ గారు అంచెలంచెలకు ఎదుగుతూ ఉన్నారు. 2014 కేవలం మద్దతు మాత్రమే తెలిపారు, 2019 డైరెక్ట్ పాలిటిక్స్ లో ఎన్నికల్లో పోటీ పడ్డారు, అఫ్ కోర్స్ ఓటమి చెందారు. ఆ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని దానికి 1 to 100 అన్నట్టుగా ఆయన బలం పుంజుకొని ప్రజల్లోకి వెళ్ళడం కావచ్చు, ఆ ఓటమిని ఎదుర్కొన్న తీరు కావచ్చు, ఒడిదుడుకుల్ని ఎంతో ఎన్నో అవమానాలని అటన్నిటిని భరాయించి ఎట్టకేలకు ఆయన సక్సెస్ సాధించాడు అంటే, ఆ సక్సెస్ వెనకాల ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, అటువంటి అన్ని కూడా దిగమింగుకొని 2019 ఆయన ఓటమి పాలైనప్పుడు ఏ కుటుంబ సభ్యులతో కానీ, ఎటువంటి బంధువులతో కానీ, ఎవరితో కానీ ఆయన పంచుకోకుండా కేవలం ఆ బాధని తన ఒక్కడు మాత్రమే దిగమింగి 4 గోడల మధ్య అనుభవించి ఇవాళ విజయం వచ్చినప్పుడు 100 మందితో పంచుకుంటున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. సో మొన్న చూశారు, నిన్నగాక మొన్ననే ఆయన తన కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలు ఎలా పంచుకున్నారు. సో ఆనందం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులకు పంచడం, బాధ వచ్చినప్పుడు తన ఒక్కడే అనుభవించడం, అది తనకున్న వ్యక్తిత్వం. సో ఆ విధంగా చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనను తను మార్చుకున్న తీరు, జనసేన పెరిగిన గ్రాఫు, తనతో పాటు ఇంకొక 20 మందిని
ఎమ్మెల్యేలుగా చేసిన వైను, ఇంకో ఇద్దరిని ఎంపీలుగా తీసుకొచ్చిన తీరు, ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఢిల్లీలో వేదికగా పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు. అంటే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోదీ గారి గురించి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రధాని గారే, అంటే నరేంద్ర మోదీ గారే ప్రధాని కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు ఆయన గురించి మాట్లాడారు. సో ఇప్పుడు మనకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? సో ఎట్టకేలకు ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేస్తుంది, నరేంద్ర మోదీ గారే ప్రధాని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఒరుగుతుందా? ఇది ప్రజలకు కావాల్సిన అంశం. ఖచ్చితంగా ఇప్పుడు, గతంలో అంటే బలంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి చెప్పినా వినిపించుకోనట్టు, ఆ చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా అన్నారు. ఈసారి ఆ పరిస్థితులు అయితే దాదాపుగా ఉండవనే భావించాలి. ఎందుకంటే ఒక ప్రక్కన తెలుగుదేశం పార్టీ కూటమి కావచ్చు, వాళ్ళకి తెలుసు మొన్న ఓటమిలో ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు పాలయ్యారు ఏంటి అనేది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఆ కుటుంబ అభ్యర్థుల పైన. దానికి తగినట్టుగా కేంద్రం వాళ్ళు కూడా మన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇదే మంచి మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రత్యేక హోదా దగ్గర నుంచి పోలవరం కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపటం కావచ్చు, అదేవిధంగా విభజన హామీలు అవన్నీ కూడా విస్మరించారు, వాటన్నిటి తీసుకురావడం కావచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా పార్టీలను ప్రక్కన పెట్టండి, ముందు రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, ఇది ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి అంటే కేంద్ర సహాయ సహకారాలు ఉండవలసింది. కేంద్రం కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పట్ల మరి ఒక కమిట్మెంట్తో ఈసారి చేయాల్సిందే. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఇది బీజేపీ ఒకప్పుడు ఇచ్చిన హామీయే కదా, కొత్తగా ఏమి ఇచ్చేది కాదు, ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేకపోవడం. ఈసారైనా నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆశించి కూటమికి కట్టబెట్టారో అది వాస్తవం అయితే ఇక దానికంటే కావాల్సింది ఏంది? మీ రాజకీయాలు మీరు ఎవరు ఏం చేసుకుంటారో, ఎవరు కొట్టుకుంటారో ప్రజలకు అనవసరం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే ఏ విధంగా చేస్తారో అని చెప్పేసి అనుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన నిరాశ నిస్పృహ నింపారు కాబట్టి ఇక మాకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, చంద్రబాబు నాయుడు గారే బెటరు, పవన్ కళ్యాణ్ గారే బెటరు, ఏదైనా సెంట్రల్ సపోర్ట్ కూడా ఉండాలనే ఉద్దేశం మీద కూటమికి పట్టం కట్టారు. సో ఇప్పుడు చాలా అదనపు బాధ్యత కూడా ఈ కూటమి అభ్యర్థుల పైన ఉన్నది. మీరు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం పాటుపడి ఖచ్చితంగా ఏదైతే మనకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చగలిగారనుకోండి, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రజలే అదృష్టవంతులు, మరలా మరలా గెలిపిస్తారు. అలా కాకుండా రాజకీయాలు మాత్రం నాకు తెలిసి ఈ విధంగా జరగడానికి అయితే ఆస్కారం లేదు. ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత ప్రజలు ఇంత చైతన్యవంతులు అయిన తర్వాత ఇంకొక రిస్క్ గేమ్ అయితే కూటమి ప్లే చేస్తారని మాత్రం అనుకోవడానికి అవకాశం లేదు. మొత్తం మీద ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఏదైతే జరిగిందో నిన్న కార్యక్రమం, ఆ కార్యక్రమంలో ప్రక్కన నరేంద్ర మోదీ గారితో పాటు మిగిలిన రాష్ట్రాల్లోని నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా పొగుడుతూ ఉంటే మన తెలుగువాడికి అంతకు మించిన గౌరవం ఏ ఉంటుంది? సో ఎట్టకేలకు తెలుగు రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు, మరి ఏదైతే మనకు అవసరాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవన్నీ కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది అని, అది నెరవేర్చేలాగా మన కూటమి తరఫున నాయకులు కూడా పోరాడతారు అని చెప్పేసి, లేదా పోరాడతాం అనేది ఎందుకులే కానీ సరే ఖచ్చితంగా చేపించుకోగలుగుతారు అని చెప్పేసి అయితే మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ జరుగుతుందా జరగదా ఇక అదంతా కూడా భవిష్యత్తు నిర్ణయించబోతుంది. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తెలుగువాడి సత్తా ఏంటో నిన్న ఢిల్లీలో చూపించారు ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు, మరో ప్రక్కన పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరూ ఒక పవర్ హౌస్ లాంటి వాళ్ళు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.